ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కానీ హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు మన వాళ్ళందరూ వెళ్ళి ఆరోగ్యశ్రీలో సేవలు పొందుతూ ఉన్నారు. నార్మల్గా ఫస్ట్ కీమోథెరపీ సెకండ్ వరకు అక్కడ వాళ్ళు నిర్వహిస్తారు. జనరల్గా కొంతమందికి 15-20 కీమోథెరపీలు అవసరం ఉంటాయి. ప్రతి థెరపీకి హైదరాబాద్కు పోవాలంటే అనేకమైన వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కనుక మొదటి రెండు అక్కడ చేసుకొని ఒక డోస్ నిర్ధారణ అయిపోతే థర్డ్ నుంచి 10 కానీ 15 కానీ 20 ఎన్ని థెరపీస్ ఉంటే అన్ని ఖమ్మంలోనే ఇచ్చే సౌకర్యం ఏర్పాటు చేయండి, ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద మాకు ఆ ఫెసిలిటీ ఖమ్మం ఆసుపత్రిలో తీసుకురండి అని చెప్పి గౌరవ మంత్రి అజయ్ గారు కోరుతా ఉన్నారు. తప్పకుండా ఖమ్మం ఆసుపత్రిలో త్వరలోనే కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు కూడా ప్రారంభం చేస్తాం. మంత్రి గారు, ఇంకో రెండు విషయాలు. ఇక్కడ రెండు సిటీ స్కాన్లు ఉన్నాయి, ఒకటి పనిచేస్తుంది, ఇంకోటి మరమ్మతు ఉంది, దాన్ని స్పేర్ కింద ఉంది, అది కూడా రిపేర్ చేయించమన్నారు. అటు సిటీ స్కాన్ వచ్చింది, ఇటు క్యాత్ ల్యాబ్ కూడా వచ్చింది, మధ్యలో మాకు ఒక ఎంఆర్ఐ కూడా ఇస్తే ఇంకా మా ఆసుపత్రి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా ఉంటుంది. ఆ ఎంఆర్ఐ ఫెసిలిటీ కూడా పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అందించాలని మంత్రి గారు కోరినారు. తప్పకుండా వారి విజ్ఞప్తి మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం ఆసుపత్రికి ఎంఆర్ఐని కూడా మంజూరు చేసుకుంటాం. ఇకపోతే మార్చురి సేవలు. ఎంత పేదవాడైనా పెద్దవాడైనా ఏదైనా అనుకోని సంఘటనతో మరణించినప్పుడు మార్చురి కోసం ఆసుపత్రికి వస్తాం. అన్ని చోట్ల కూడా మార్చురీల దగ్గర ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి, అంటే ముక్కు బద్దలయ్యేటువంటి ఒక దుర్వాసనతో జనరల్గా మనకు మార్చురి అనగానే అలాంటి అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. సో ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మార్చురీలను కూడా ఆధునీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఉస్మానియాతో మార్చురీతో పాటు ఎక్కడెక్కడైతే పోస్ట్మార్టమ్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఒక అధునాతన సౌకర్యాలతో మరి అటు చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా అటు డాక్టర్సు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా మరి మంచి ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మార్చురీస్ని ఆధునీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఖమ్మం మార్చురీని కూడా అధునాతనంగా తీర్చిదిద్దుతాం, దానికి అవసరమైన పూర్తి స్థాయి నిధులు కూడా ఖమ్మం మార్చురీకి కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఇవాళ కరోనా విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా ముందు చూపుతో ఈరోజు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మనం చేపట్టినటువంటి ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచింది. సెకండ్ వేవ్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించి దేశవ్యాప్తంగా కూడా ఈ ఫీవర్ సర్వే చేయాలని చెప్పి గతంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా మరి దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేసింది. థర్డ్ వేవ్లో కూడా ఇప్పుడు మనం ఫీవర్ సర్వేని చేపట్టినాం. గత వారం రోజులుగా రాష్ట్రంలో 77,33,427 ఇండ్లను చెక్ చేయడం జరిగింది. ఇంటింటికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ సిబ్బంది సహకారంతో వెళ్ళి 77,33,427 ఇండ్లను చెక్ చేసినాం. జ్వరం కానీ, ఆయాసం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, తదితర వ్యాధి లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి ఇప్పటికీ 345,951 కిట్లను వారికి అందించడం జరిగింది. సో దాంతో ఏమైందంటే చాలా వరకు ఇంకా టెస్టింగ్ కోసం ఆసుపత్రుల దగ్గరికి వెళ్లకుండా, కొంతమంది ఇంట్లోనే చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఉన్నటువంటి వాళ్లను మనం నయం చేయగలుగుతూ ఉన్నాం. వ్యాధి స్ప్రెడ్ చేయకుండా మరి ఇంటి దగ్గరే దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ ఫీవర్ సర్వే థర్డ్ వేవ్లో చాలా బాగా జరిగింది. ఇప్పటికే దాదాపు చాలా జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తయిపోయింది. పూర్తయిన జిల్లాల్లో సెకండ్ రౌండ్ ఫీవర్ సర్వే కూడా చేస్తూ ఉన్నాం. ఒక 3-4 జిల్లాల్లోనే ఫీవర్ సర్వే ఇంకా తుది దశలో ఉంది. మిగతా దాదాపు 28-29 జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తయింది. అన్ని జిల్లాల్లో కూడా పూర్తి చేసి సెకండ్ రౌండ్ ఫీవర్ సర్వే కూడా నిర్వహించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో దాంతో సెకండ్ రౌండ్ ఫీవర్ సర్వే కూడా చేస్తున్నాం. సో ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, వ్యాధి లక్షణాలు ఉంటే మీరు దాచుకోకూడదు. దయచేసి మా అధికారులు వచ్చినప్పుడు చెప్పండి. మీరు చెప్పడంతో మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మీ కుటుంబాన్ని కాపాడుకున్న వారు అవుతారు, మీ గ్రామాన్ని
మన పట్టణానికి, మన ప్రభుత్వం, మన రాష్ట్రానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. చెప్పకుండా ఉండడం వల్ల అది మీకు ఇబ్బంది, వ్యాధి కూడా స్ప్రెడ్ అయ్యి ఇతరులకు కూడా, మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతారు. సో ఇంకా అక్కడక్కడ కొంతమంది అధికారులు ఎన్నిసార్లు అడిగినా చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. దయచేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. పరీక్షలకైతే ఇబ్బందే లేదు. దాదాపు రోజు 100,000కు పైగా పరీక్షలు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. 2 కోట్ల పరీక్షలకు సంబంధించిన ఎక్విప్మెంట్, 2 కోట్ల కరోనా టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఈ రాష్ట్రంలో సమకూర్చుకొని పెట్టుకున్నాం. గ్రామ స్థాయిలో ఉండే ఏఎన్ఎం సబ్ సెంటర్స్కు, బస్తీ దవాఖానాలకు, పిహెచ్సిలకు, అర్బన్ పిహెచ్సిలకు, సిహెచ్సి, ఏరియా హాస్పిటల్స్, అన్ని చోట్ల కూడా ఎంతమంది వచ్చినా టెస్ట్ చేయండి, ఇబ్బంది లేదు అనే విధంగా కిట్లన్నీ కూడా ఏర్పాటు చేసినాం. హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇప్పటివరకు మనకు 4-5 లక్షల కంటే ఎక్కువగా మనం ఉపయోగించలేదు. అంటే ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకున్నది. ఈవెన్ జిల్లా స్థాయిలో కూడా పీడియాట్రిక్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసి ఆక్సిజన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఖమ్మం ఆసుపత్రిలో కూడా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేసినాం. అది బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 86 ఆసుపత్రులలో ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో థర్డ్ వేవ్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. బట్ ఇన్ఫ్యాక్ట్ హాస్పిటలైజేషన్ పెద్దగా లేదు, ఆసుపత్రుల్లో చేరికలు పెద్దగా లేవు. ఖమ్మం ఆసుపత్రిలో కూడా బాగా పనిచేస్తున్నారు మా డాక్టర్లు. కరోనా పాజిటివ్ వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా ఖమ్మం ఆసుపత్రిలో గత ఈ జనవరి మాసంలో 20 మందికి ప్రసవాలు చేసినారు. అంటే కొద్దిమంది గర్భిణీ స్త్రీలకు కరోనా పాజిటివ్ వచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్ పెట్టి, ఒక వార్డు పెట్టి 20 మంది గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు కూడా చేసినారు. ఈవెన్ కొత్తగూడెం ఆసుపత్రిలో కూడా మరి అక్కడ కూడా కరోనా పాజిటివ్ పేషెంట్స్కు ప్రసవాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడ కూడా పెద్దగా ఇబ్బంది లేదు. వ్యాక్సినేషన్లో కూడా ఖమ్మం జిల్లా మరి బాగా చేస్తున్నారు. ఫస్ట్ డోస్లో ఇప్పటికే 103% వ్యాక్సినేషన్ ఖమ్మం జిల్లా పూర్తి చేసుకున్నది. సెకండ్ డోస్లో 94% వ్యాక్సినేషన్ చేసినారు. రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది ఖమ్మం జిల్లా. మొదటి స్థానం మొన్ననే కరీంనగర్ జిల్లా మీరు చూశారు. సెకండ్ డోస్ కూడా 100% పూర్తి చేసి దక్షిణ భారతదేశంలో 2వ జిల్లాగా కరీంనగర్ జిల్లా చరిత్ర పుటల్లో ఎక్కింది. అక్కడ మంత్రి గారు, కలెక్టర్ గారు బాగా శ్రద్ధ తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బాగా పనిచేసి సెకండ్ డోస్ కూడా కరీంనగర్ జిల్లా 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. 2వ స్థానంలో 94% సెకండ్ డోస్ పూర్తి చేసి ఖమ్మం జిల్లా ఉన్నది. మా మంత్రి గారు అజయ్ గారు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 4 రోజులు గట్టిగా కృషి చేస్తే మరి ఖమ్మం జిల్లా కూడా 100% పూర్తి చేసి మరి దక్షిణ భారతదేశంలో 3వ జిల్లాగా ఖమ్మం జిల్లా తప్పకుండా నిలుస్తుందనేటువంటి నమ్మకం నాకున్నది. ఆ దిశగా కృషి చేయాలని చెప్పి మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, సిబ్బందిని కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా 15-17 ఇయర్స్ మరి యంగ్ బాయ్స్ కూడా మనం వ్యాక్సిన్ వేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా ఖమ్మం జిల్లా 81% పూర్తి చేసుకున్నది. ఇంకా 19% 15 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ వేయాల్సింది ఉంది. దాని విషయంలో కూడా ఇంకా గట్టిగా మరి పంచాయత్రాజ్, మున్సిపల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కలిసి కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి అందరూ కూడా ముందుకు రావాలి. వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మీరు ఐసీఎంఆర్ రిపోర్ట్ ఒకటి చూసుంటారు, కరోనాతో చనిపోయే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళే అధికంగా చనిపోతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు చనిపోవడం లేదు. కరోనా వచ్చినా అది తొందరగా తగ్గిపోతుంది, ప్రాణాపాయ స్థితి కలగడం లేదు. అంటే ఆ ప్రాణానికి ఇబ్బంది లేకుండా ఉన్నది. అందువల్ల వ్యాక్సిన్ అనేది చాలా సురక్షితమైనటువంటిది. మీకు ఒక రక్షణ కవచం లాగా వ్యాక్సిన్ పనిచేస్తుంది. కనుక దయచేసి అందరు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 60 ఏళ్ళు దాటినటువంటి వారికి బూస్టర్ డోస్ కూడా ఇస్తూ ఉంది ప్రభుత్వం. అందరూ కూడా ముందుకు రావాలి. వాస్తవానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాం, 9 నెలల టైం పెట్టిన బూస్టర్ డోస్కు. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, యూరప్లో 4-3 నెలలకే బూస్టర్ డోస్ ఇస్తున్నారు. కానీ మన కేంద్ర ప్రభుత్వం 9 నెలలు పెట్టింది. వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు, దాన్ని 3 నెలలకు తగ్గించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినాం. వారి నుంచి స్పందన లేదు. ఇవాళ కూడా 2:30కి హెల్త్ మినిస్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది ఢిల్లీకి. ఇవాళ కూడా మళ్ళీ గట్టిగా
కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.